हाई फ्रेंड्स, वेलकम टू तेलुगु ट्रक ट्रावलर। నేను మీ జగన్ ఫ్రెండ్స్. ఇప్పుడు మన బండి అయితే ట్రాలీ మనం అటాచ్మెంట్ చేసుకొని ఆటోనర్ లోపలికి వెళ్ళాలి. మన బండిలో బానెట్ సీట్ చేపించినాం కదా, అదైతే కొంచెం మిస్టేక్ అయిపోయింది. దాన్ని మళ్ళీ అయితే మనం కట్ చేపించి అయితే సెట్ చేపించుకోవాలి. చూడండి, ఇప్పుడు మన బండి అయితే ట్రాలీ అటాచ్మెంట్ అయితే చేస్తాను. ఈ ట్రాలీ అటాచ్మెంట్ చేసే టైంలో అయితే మన ఇంజన్ కటింగ్ ఉంటుంది కదా, ఇది కార్ లాగా బస్ లాగా సేమ్ ఉంటుంది. మన ట్రాలీకి మన అటాచ్మెంట్ చేసిన తర్వాత రివర్స్ అయితే వేరే ఉంటుంది. మనం మొత్తం అటాచ్మెంట్ చేసిన తర్వాత ఈ ల్యాండింగ్ లెగ్స్ అనేవి ఉంటాయి కదా, ఇది మొత్తం కూడా ఇట్లా జాకి లాగా అయితే లేపుకోవాలి. ఇది మొత్తం హైడ్రాలిక్ ల్యాండింగ్ లెగ్స్ అంటారు వీటిని. ఇట్లా మొత్తం లేపుకొని మనం పైకి ఎత్తుకొని ఇంకా ఎయిర్ పైప్లు అయితే ఫిట్ చేసుకొని అయితే వెళ్ళాలి. వెనకాల రాళ్ళు కూడా ఉంటాయి, ఆ రాళ్ళు కూడా అయితే మనం ఫస్ట్ రాళ్ళు ఎప్పుడైతే రిమూవ్ చేసినామో దాని వెనకాల మొత్తం కూడా రాళ్ళు పెట్టినాం. ఆ రాళ్ళన్నీ కూడా తీసేసి మన బండి అయితే మనం తీసుకోవాలి. ఈ ల్యాండింగ్ లెగ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు నేను ఇస్తాను దాంట్లో మనం గ్రీజ్ కూడా కొట్టుకోవాలి అప్పుడప్పుడు. దానికైతే కొత్తది కాబట్టి గ్రీజ్ ఏం లేదు, మన దగ్గర గ్రీజ్ గన్ లేదు కాబట్టి కొట్టలేదు నేను. గ్రీజ్ గన్ గ్రీజ్ కొడితే లోపల మొత్తం కూడా బేరింగ్లు ఉంటాయి, మనం తిప్పేటప్పుడు బాగా లోడ్ ఉన్నప్పుడు ఎక్కువ ఫోర్స్ యూజ్ చేస్తాం కాబట్టి వాటికి ప్రాబ్లం అవుతుంది. బేరింగ్లకు అయితే ఖచ్చితంగా అయితే గ్రీజ్ కొట్టుకోవాలి. ఈ ల్యాండింగ్ లెగ్స్ కింద అయితే ఖచ్చితంగా చెక్క పెట్టుకోవాలి, లేకపోతే మొత్తం కూడా కిందికి అయితే రాదు. వచ్చేవరకే ఉంది, దీని యొక్క లిమిట్ అనేది. మనం ఏదైనా రాళ్ళు కానీ చక్కలు కానీ ఇట్లాంటి పెట్టుకుంటేనే అది పూర్తిగా కాళ్ళు పైకి లేస్తుంది. ఇంకా ఇట్లా మనం మొత్తం అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే ఇది తిప్పేది ఉంది కదా రాడు, దాన్ని మొత్తం లోపల పెట్టేసి చెక్క అయితే బండిలోనే ఉంచుకోవాలి. ఎందుకంటే మనం రాళ్ళని ఎప్పుడు రిమూవ్ చేయాలనుకున్నా కానీ ఈ చెక్క చాలా యూజ్ అవుతుంది, చాలా పెద్ద ఉంది. రెండింటి కూడా ల్యాండింగ్ లెక్స్కి అయితే ఇది పనిపడుతుంది. ఈ బంపర్కు ఇట్లా టెంపరీ ఇట్లా పెట్టుకుందాం. మనకి ఇంకా కరెంటు వైర్ లేపుకోవడానికి ఆ బొంగు కట్టెలు ఉంటాయి కదా, అవి కూడా తయారు చేపించుకోవాలి. ఈ విధంగా రాళ్ళు అయితే ఉంటాయి, మొత్తం కూడా తీసేసుకోవాలి చూడండి. ఎందుకంటే మనం ట్రాలీ రిమూవ్ చేసినప్పుడు మనం వెనక ముందు తీయాలి కదా, అప్పుడు ఈ రాళ్ళు అనేది ఓట్లాగా ఉంది. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఎయిర్ పైప్ ఆ యెల్లో కలర్ అండ్ రెడ్ కలర్ ఉన్నాయి కదా, ఇంజన్ నుండి ట్రాలీకి ఎయిర్ సప్లై, ఎయిర్ సప్లై మొత్తం కూడా బ్రేకులు కానీ లిఫ్ట్ యాక్సెల్ ఉంటుంది కదా, అది లేవడానికి దిగడానికి మొత్తం కూడా ఎయిర్ వెనకాల చాలా అవసరం కాబట్టి ఎయిర్ పైప్ అనేది చాలా అవసరం. ఇవి కూడా పెట్టేటప్పుడు అయితే చాలా జాగ్రత్త చూసుకోవాలి. దీని లోపల కొన్ని లబ్బర్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనం అట్టి పెట్టినాం. కిలోమీటర్ ఉంటుంది వెనకాల, అది ఈ టైంలో నీ ట్రాలీకి అలా లేదుగా మా పాపం వాళ్ళు ఎండాల మస్తు కష్టపడతారు. టిఆర్ నెంబర్ చలాన్ పడుతుందా? టిఆర్ నెంబర్ చలాన్ పడుతుందా? రిజిస్ట్రేషన్ అయిపోయింది, నెంబర్ మారిపోయింది. అట్లా కాదు, ఒకవేళ టిఆర్ నెంబర్ ఉంటుంది ఒక నెల పడుతుందా? నీ మీద పడుతుంది అట్లా. బండిలో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు టూల్ బాక్స్ ఉంది కదా, ఇదారం బానెట్ సీట్ కట్టించాం కదా పడుకోవడానికి. ఇక్కడ ముందు ఉంది కదా ఈ ఫ్రేమ్ అనేది, ఇక్కడ పీస్ బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్ మనం తీయాలంటే ఓపెన్ చేసే టైంలో చాలా ఇబ్బంది అవుతుండే, మొత్తం ఇవ్వాల్సి ఉండే. అందుకోసం మళ్ళీ ఏం చేసినామంటే దీన్ని మళ్ళీ సెట్ చేపించినాం. ఇక్కడ ఇది ఫీజ్ బాక్స్ ఇప్పాలనుకున్నప్పుడు ఇక్కడ బోల్ట్ అదా, ఇక్కడ ఒక బోల్ట్ ఉంటుంది ఇప్పేస్తే ఇది మొత్తం కూడా కిందికి పోతుంది. ఇది కిందికి పోయిన తర్వాత మూత తీసుకొని వర్క్ చేయచ్చు. ఓకే భయ్, ఇంకా మనం ఇక్కడ నుంచి అయితే మనం రేడియం షాప్కి అయితే వెళ్ళబోతాను. మనకు స్పీకర్లు కూడా ఇవన్నీ కూడా వచ్చేసినాయి, డెక్ కూడా చూసారు కదా, ఇక్కడ డెక్ కానీ ఇక్కడ అన్ని స్పీకర్స్ ఉన్నాయి. అవన్నీ నెక్స్ట్ మంచిగా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత చూపిస్తాను. ఇక్కడ ఆంప్లిఫైయర్ కూడా ఉంది చూడండి, ఈ ఫైర్ అద్దరు లాగాను. బానెట్ సీట్ మిస్టేక్ అయింది కదా, అయితే చేపించుకొని మన రేడియం షాప్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. ఈ రేడియం షాపు హైదరాబాద్లో ఉంది. మన బండిని మొత్తం కూడా ఇప్పుడు లోపలికి రేడియం షాపు అంటే ఈ గేట్ ఉంటుంది కదా, గేట్ లోపల దగ్గర తీసుకొచ్చి చేయాలి మొత్తం కూడా. అవి చేర్ చేసుకొని చేయాలి, హైట్లో కూడా చేసేది ఉంటుంది కాబట్టి ఇంకా నీడ మనం చాలా టైం పడుతుంది. ఇప్పుడు మనం బండి పెట్టినామంటే నైట్ అవుతుంది అంట. మనం ఇంజన్ క్యాబిన్కి అండ్ ట్రాలీ వెనకాల కూడా చాలా చేసేది కాబట్టి చాలా లేట్ అవుతుంది. బండి అయితే లోపలికి వెళ్ళేటట్టే ఉంది, షాప్ అయితే చాలా పెద్ద ఉంది.
చూడండి ఇక్కడ మన బండి అయితే మొత్తానికి ఇక్కడ పెట్టేసినాం ఇంకా రేడియం అయితే మనం ఫస్ట్ పొజిషన్లు చెప్పాలి మనం ఎక్కడెక్కడ ఏ లోగోలు కావాలి ఏ పేర్లు కావాలి మొత్తం కూడా చెప్పిన తర్వాత వీళ్ళు కట్ చేసి మొత్తం తర్వాత అయితే అంటిస్తారు చూద్దాం ఇంకా ట్రాలీ వెనకాల కూడా మనం చాలా లోగోలు ఇన్స్టా ఐడీలు అవన్నీ అయితే మొత్తం కూడా అనుకున్నాం వెనకాల ఈ మొత్తం కూడా బార్డర్ అండ్ బంపర్ ఉంది కదా దీనికి కూడా మనం అయితే వేపించబోతా ఉన్నాం ఇక్కడ మధ్యలో వచ్చేసి ఇక్కడ రేడియం ఉంది కదా దానిపైన అయితే మన ఛానల్ లోగో వస్తుంది దాని తర్వాత తెలుగు ట్రక్ ట్రయల్ వస్తుంది ఈ లాస్ట్ ఆ లాస్ట్ అయితే కొన్ని లోగోలు చెప్పిన అవన్నీ కూడా వచ్చేస్తాయి ఇక్కడ ఎక్కడైతే గ్యాప్ ఉందో అక్కడైతే పెట్టేస్తాం మొత్తం కూడా మనకి ఇక్కడ ఏమేమి కావాలో మొత్తం కూడా నాకు చెప్తే ఫస్ట్ అన్న అయితే రాసుకుంటాడు రాసుకొని వాటి యొక్క కొలతలు మొత్తం కూడా కొలుసుకున్న తర్వాత వాటి లాస్ట్లో అయితే కట్ చేస్తాడు మళ్ళీ ఫస్ట్లో అవన్నీ కూడా అట్లా చేనికి అయితే రాదు చూడండి బండి మొత్తం కూడా షాప్ లోపలికి పోయేటట్టు అంత పెద్ద ఉన్నది షాపు భారత్ రేడియం అని చెప్పేసి ఇంకా సైడ్లో కూడా ఇక్కడ ఫ్రంట్ సైడ్లో గ్లాస్ కనిపిస్తుంది కదా గ్లాస్ కింద కూడా అయితే కొన్ని లోగోలు వస్తాయి మా ఛానల్ పేరు వస్తుంది మా ఛానల్ ఇన్స్టాగ్రాము మెయిల్ ఐడి వాట్సాప్ నెంబర్ అన్నీ మెయిన్ కాబట్టి మనకు వెనకాల కానీ సైడ్లో కానీ మొత్తం కూడా వచ్చేస్తాయి అండ్ ఫ్రంట్లో అయితే మెయిన్ ఛానల్ నేమ్ అయితే పెద్దగా వచ్చేస్తుంది అవన్నీ కూడా వేసిన తర్వాత మనకు లుక్ అయితే చాలా మంచిగా కనిపిస్తుంది డీజిల్ ట్యాంక్ కూడా ఏ విధం అని అనుకుంటున్నా కానీ మనం తర్వాత అయితే డీజిల్ ట్యాంకు సేఫ్టీ ఒక ఫ్రేమ్ అయితే కట్టించబోతా ఉన్నాం అది కట్టించిన తర్వాత ఇప్పుడు ఏమైనా సినిమాలు వేపించినా కానీ కనబడదు కాబట్టి ఇప్పుడైతే ఏం వేపియట్లేదు తర్వాత చూసుకుందాం అది అది వెనకాల అది అటు సైడ్ అయితే రైట్ సైడ్లో యాడ్ బ్లూ ఉంది కదా దాన్ని కూడా సేఫ్టీ అయితే చేపించాలి ఈ డోర్ కూడా అనుకుంటున్నాం కానీ ఈ డోర్కు ఏం చేపించద్దు అంత లుక్ మొత్తం కూడా పోతుంది మన బండి ఎక్కువ రేడ్ అని చేపిస్తే ఎంత తక్కువ చేపిస్తే అంత బాగుంటుంది ఇవి బాడీ బల్లకు అట్లాంటి టాట బల్లకు చేసి సెట్ అవుతుంది కానీ ఈ బెంచ్కి అయితే మనం రేడియం ఎక్కువ చేస్తే లుక్ మొత్తం కూడా పోతుంది అంతా మన చేతిలో మనమే ఖరాబ్ చేసుకున్నట్టయితే అవుతుంది లేదా ఇవి మొత్తం కూడా మనకి ఎక్కడ ఏమేమి కావాలి పేర్లు అని కూడా చెప్పిన తర్వాత రైతులు అనేవి లాస్ట్లో చెప్తారు మనం ఈ గ్లాస్ కానీ సన్ వైజర్ మీద దానికి మొత్తం ఏ పేర్లు రాపిస్తాం కానీ మొత్తం క్లీన్ చేసుకొని అయితే వేసుకోవాలి ఈ స్టిక్కర్లు వేసే టైంలో అది ఈట ఒక మిషన్ ఉంటుంది అది ఈట్ చేసుకుంటూ అయితే దాని మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ వేస్తారు బ్యాక్గ్రౌండ్ వేసిన తర్వాత మన ఛానల్ నేమ్ అండ్ లోగోలు అయితే దీనిపైన వేస్తారంట అన్నయ్య డిజైన్ చేస్తుంటే ఎట్లా వస్తుందో చూడాలి మరి ఈ కంప్యూటర్ ఉంది కదా ఇందులో అయితే మనకు ఎక్కడ ఏంది సైజులు అన్నీ కూడా చెప్తే ఫస్ట్ కంప్యూటర్లో మొత్తం కూడా సేవ్ చేసుకొని కటింగ్ అయితే మిషన్కి ఇచ్చేస్తే అది ఇటకటక కట్ చేస్తూ ఉంటుంది ఈ ప్రాసెస్ మొత్తం కూడా చాలా టైం పడుతుంది ఈ చూడడానికి చాలా సింపుల్ అనిపిస్తుంది కానీ చేసే వాళ్ళకి అయితే చాలా స్ట్రెస్ ఉండొచ్చు అన్న సిస్టమ్ దగ్గర వస్తుంది చాలా సేపటి నుంచి అయితే అవి కొడుతూనే ఉన్నాడు చూడండి అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే చూసి ఆ చేసి నాకైతే చూపిస్తున్నాడు ఇది ఇట్లా అయితే సెట్ అవుతుంది అట్లా అయితే సెట్ అవుతుంది మీకు ఎట్లా అనిపిస్తుంది అనేది కూడా మనకు నచ్చిన విధంగా అయితే వాళ్ళు రెడీ చేస్తారు లాస్ట్ ఫైనల్ అన్న తర్వాతనే వాళ్ళు మిషన్ కటింగ్లోకి అయితే ఇచ్చేస్తారు మెయిన్ గ్లాస్కి వచ్చేసి సంటన్లో శివనాభం అని చెప్పి ఇదైతే వేపించాలనుకుంటున్నా చూడడానికైతే లుక్ భలే ఉంది ఛత్రపతి శివాజీ బొమ్మ కూడా వేపియచ్చు చూద్దాం ఫస్ట్ అయితే ఇది వేపిద్దాము తర్వాత ఏమైనా స్పేస్ ఉండి సెట్ అవుతుంది అనుకుంటే ఇంకా శివాజీ బొమ్మ కూడా వేపిద్దాం ఇవైతే ప్రజెంట్ అయితే ఇవైతే వేపిస్తున్నాం ఇవే కాకుండా మనం ఇంకా ఎక్స్ట్రా ఏమైనా కావాలనుకున్నా కానీ మళ్ళీ అవసరమైతే తీపిచ్చి కూడా వేపించుకోవచ్చు ఓ 2 నెలల తర్వాత మన ఇష్టం అది మళ్ళీ కూడా చేంజ్ చేపిస్తా తర్వాత ఫస్ట్ అయితే ఇది 2 నెలల వరకు అయితే నడవని సెంటర్లో చూడండి ఎట్లా లుక్ ఎట్లా చెప్పిందో ఇది మొత్తం వేసిన తర్వాత అయితే మస్తు అనిపిస్తుంది వెహికల్ మొత్తం కూడా చూడడానికి ఇప్పుడు మనకు సగం చూస్తుంటే అంత మంచిగా కనపడదు అండ్ ఫ్రంట్ సైడ్ కూడా ఆ గ్లాసెస్ పైన మిగతా అయితే చెప్పేసిన అవి కూడా వేస్తా అని చెప్పారు మనం చెప్పినటువంటి పేర్లు మొత్తం కూడా ఇప్పుడు బ్లాక్ కలర్ ఉన్నటువంటి పేర్లు మొత్తం కూడా బ్లాక్ షీట్ ఇచ్చేసి మొత్తం ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టించండి మన మొబైల్ నెంబరు ఇన్స్టాగ్రామ్ ఐడి ఇవన్నీ కూడా వచ్చేసినాయి వీటిని అయితే ఒక్కొక్కటిగా తీసుకొని మంచిగా అయితే మనకు ట్రాలీ ఎక్కడ అండ్ క్యాబిన్కి ఎక్కడైతే చెప్పినా అక్కడైతే అంటించేస్తారు ఫ్రెండ్స్ మన బండికి చూడండి ఫ్రంట్ సైడ్లో ఆ పైన వచ్చేసి అక్కడ యూట్యూబ్ సింబల్ వస్తుంది మన ఛానల్ పేరు వస్తుంది అద్దాన్ని కూడా అయితే కొన్ని అయితే యూట్యూబ్ సింబల్ అండ్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ జీమెయిల్ ఇట్లాంటివి అయితే మొత్తం కూడా షెడ్ చేసి పెట్టిన సిస్టమ్లు అన్నీ కూడా రెడీ చేసి పెట్టారు దాని తర్వాత ఇవన్నీ కూడా కట్ చేశారు అలా వరకు ఇక్కడ చూడండి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయో తెలుగు ట్రక్ ట్రావెలరు ట్రక్ జగను మన మెయిల్ ఐడి ఇట్లాంటివన్నీ కూడా కట్ చేసి పెట్టారు ఇవన్నీ అయితే ఇప్పుడు పైన అతికిస్తారు ఇంకా చాలా ఉన్నాయి వెనకాల కూడా ఇక్కడ కూడా కట్ చేసి పెట్టారు కొన్ని అయితే ఇక్కడ కూడా చూడండి తెలుగు ట్రక్ ట్రావెలరు అని చెప్పి మొత్తం కూడా వైట్ షీట్ పైన అయితే పేర్లు మంచి విధంగా అయితే కట్ చేశారు ఇవన్నీ తీసుకెళ్ళి మొత్తం అతికిచ్చేస్తారు ఇప్పుడు ఇది మొత్తం బ్లాక్ షీటు మన బంపరు అండ్ ట్రాలీకి మొత్తం దీంతోనే వస్తుంటాయి ఎక్కువ ఇవన్నీ కూడా ఆల్రెడీ కటింగ్ అయిపోయినాయి యూట్యూబ్ లోగోలు అట్లాంటివి ఇంకా కటింగ్ కాలేదు నేను అతికిస్తూ ఉండు చూడండి ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా ఈ సైడ్లో అయితే అర్థం ఉంది కదా అక్కడైతే యూట్యూబ్ సింబల్ వస్తుంది అండ్ ఇక్కడ కూడా ఇన్స్టా అండ్ మెయిల్ ఐడి వాట్సాప్ అవన్నీ అయితే ఇక్కడ వస్తుంది
వెనకాలనేమ మన బంటు బాబు పేరుతోని లాజిస్టిక్స్ మనకు లాజిస్టిక్స్ అట్లాంటి ట్రాన్స్పోర్ట్ ఏం లేదు మనం వేరే ఆఫీసర్ దిప్తా గాని ఏదో అట్లా అందరూ ఆఫీసర్ కాబట్టి మనం కూడా బంటు బాబు లాజిస్టిక్స్ అని ఇక్కడ కూడా యూట్యూబ్ సింబల్ అండ్ మెయిల్ ఐడి అవన్నీ వచ్చేస్తాయి ఇక్కడ సైడ్ సేఫ్టీ బంపర్ ఉంది కదా దీనికి కూడా వస్తేస్తుంది యూట్యూబ్ సింబల్ వచ్చేసి తెలుగు ట్రక్ ట్రావెల్ వస్తుంది మిగతాది వాట్సాప్ మెయిల్ ఐడి జీమెయిల్ అట్లాంటివి అయితే ఇందులో వస్తుంటాయి ఇంకా వెనకాల వెనకాల బంపర్ ఉంది కదా ఈ దారి అయితే ఈ రేడియం మొత్తం కూడా తీసేస్తాము ఇది తీసేసి ఇక్కడ ఛానల్ యూట్యూబ్ సింబల్ వచ్చి అండ్ తెలుగు ట్రాక్టర్ అనే పేరు వస్తుంది ఇది కూడా కట్ చేస్తాం ఈ రేడియం మొత్తం కూడా కట్ చేయాలి ఎందుకంటే స్పేస్ అనేది తక్కువ ఉంది కాబట్టి దీన్ని కట్ చేసి ఇక్కడ చేయాలి ఛానల్ నేము ఇక్కడ యూట్యూబ్ సింబల్ అండ్ ఇన్స్టాగ్రామ్ అటు లాస్ట్ ఏమో మెయిల్ ఐడి అండ్ వాట్సాప్ అయితే ఆ లాస్ట్లో వచ్చేస్తుంది ఇక్కడ కొంచెం ప్లేస్ మిగిలింది కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అనేది ఇక్కడ రాసిస్తున్నాం ఇంకా వెనక అయితే ఇంతే మనం లాస్ట్ ఇంకా ఇక్కడ ఏమన్నా మంచి స్లోగాన్ అట్లాంటివి ఏమైనా రాపియాలంటే ఒక ప్లేట్ ఎండింగ్ చేపించి తర్వాత అయితే చూద్దాం దాన్ని ఇప్పుడైతే దాన్ని ప్రజెంట్ ఏం చేపించట్లేదు మనకు ఇవన్నీ చేపియాలంటే డబ్బులు అయితే చాలా ఎక్కువ ఖర్చు అవుతున్నాయి ఈ రేడియం కానీ బానట్ షీట్ ఇట్లాంటి వాటికి అయితే ఫుల్ డబ్బులు అయితే అయిపోతుంది ఇక్కడ సైడ్ సేఫ్టీ బంపర్ రైట్ సైడ్లో కూడా ఇక్కడ యూట్యూబ్ లోగో వస్తుంది అండ్ ఇక్కడ నుంచి అక్కడ లాస్ట్ వరకు అయితే తెలుగు ట్రాక్ రాయాలని వస్తుంది అండ్ ఇక్కడ ఇన్స్టాగ్రాము మెయిల్ ఐడి ఇట్లాంటివి అయితే ఇక్కడ కింద వచ్చేస్తుంది ఈ టూల్ బాక్స్ ఉంది కదా ఈ టూల్ బాక్స్ దగ్గర కూడా యూట్యూబ్ సింబల్ వచ్చేస్తుంది ఇదన్నమాట మన బండికున్నటువంటి రేడియం ఎక్కడెక్కడ వేపిస్తామనేది ఆల్రెడీ ముందే చెప్పేసి మనం కొలతలు తీసుకున్నారు తీసుకున్న తర్వాత మొత్తం కూడా కటింగ్ చేసేసారు ఇక్కడ రైట్ సైడ్లో కూడా అక్కడ కూడా ఒక యూట్యూబ్ సింబల్ వస్తుంది మొత్తం యూట్యూబ్ సింబల్లే మన యూట్యూబ్ ఛానల్ కాబట్టి అండ్ ఇక్కడ ఇన్స్టాగ్రాము మెయిల్ ఐడి ఇంకా అట్లాంటివి అయితే అద్దం ఫ్రంట్ సైడ్లో చూడండి ఇక్కడ నామాలు కూడా పెట్టించేసినాం దానికైతే అది అడ్డం ఉంది ఇవన్నీ వేసిన తర్వాత లుక్ అయితే అదిరిపోతుంది చాలా మంచిగా అనిపిస్తుంది ఇవన్నీ వేసిన తర్వాత వేసేంత వరకు టైం వచ్చేసి నైట్ అవుతుంది అంట అందుకోసం వీడియో ఇప్పుడు పెట్టాలి కాబట్టి ఇప్పటివరకు అయితే చూపిస్తున్నాం మెయిన్ వచ్చేసి మనకి ఏంటనేది రేపు వీడియోలో అయితే పూర్తిగా లుక్ ఎట్లా ఉంటుంది అనేది రేపటి వీడియోలో చూడవచ్చు ఇక్కడ సిస్టంలో చూడండి మనం ఆల్రెడీ మనకు ఏంది ఎట్లా కావాలనే మొత్తం కూడా ఇక్కడ సెట్ చేసి పెట్టి చూడండి ఇక్కడ బంటూర్ లాజిస్టిక్స్ అని చెప్పేసి ఇవన్నీ కూడా ఆల్రెడీ సెట్ చేసి పెట్టిన తర్వాత ఇలా కట్ చేస్తారు ఈ మిషన్లో రేపు చూద్దాం ఫుల్ వీడియోలో ఎట్లుంటుంది అనేది మన బండికి నెంబర్ ప్లేట్లు కూడా వచ్చేస్తాయి నెంబర్ ప్లేట్లు అయితే రేపు బిగించేద్దాము ఇవి ఈ పాత ఉంది కదా అదాన్ని తీసేసి మనం కొత్త నెంబర్ ప్లేట్ వేసుకోవాలి రెండు వచ్చినాయి వెనకాల ఒకటి ముందు ఒకటి ఈ స్టాప్ బోర్డు అట్లాంటివి ఉంటాయి కదా అట్లాంటివి అయితే ఇయ్యరు ఆటో ఆఫీస్ నుంచి మనకు నెంబర్ ప్లేట్ మాత్రమే ఇచ్చేసారు పైన చూడండి అవన్నీ కొలతలు ఫస్ట్ చెక్ చేసుకొని లెంతులు అన్నీ చూసుకుంటారు మంచిగా ఎందుకంటే ఇప్పుడు అటు ఇటు పోకుండా మధ్యలో రావాలి కాబట్టి ఫస్ట్ మార్జిన్స్ లైన్ కొట్టుకున్న తర్వాత అంటించేస్తారు ఒకేసారి ఇంకా మన బండిలో మ్యూజిక్ సిస్టమ్ అయితే ఏపీయబోతా ఉన్నాం అది కూడా చాలా మంచి జేబిఎల్ స్పీకర్స్ ఉంటాయి కదా అట్లాంటి ఊపర్ సిస్టమ్ అయితే ఏపీయబోతా ఉన్నాం అది కూడా రేపటి వీడియోలో అయితే మీకు మొత్తం కూడా క్లియర్గా చూపిస్తాను సౌండ్ ఎట్లా వస్తుంది అనేది కూడా వినిపిస్తాను వాటి కూడా చాలా ఖర్చు అయితే అవుతుంది ఈ చిల్లర ఏమైతే చేపిస్తున్నామో ఎక్స్ట్రా వీటికే ఎక్కువ డబ్బులు అయితే అయిపోతూ ఉన్నాయి ఇవన్నీ రేట్లు తక్కువ తక్కువ ఉండడం చాలా ఎక్కువ ఉన్నాయి మన బండికి బానట్ షీటేపితో కూడా చాలా ఎక్కువ అమౌంట్ అయితే అయింది లుక్ అయితే సూపర్ వచ్చింది దానిపైన కూడా ఇంకా ఎక్స్ట్రాగా వేపియాలి కొన్ని క్లాత్స్ అవనేసిన తర్వాత ఒక మంచి ఫుల్ వీడియో అయితే చేస్తాను నేను చాలా బాగుంటుంది అన్నీ ఒకేసారి చూపిస్తాను నేను సో ఈ వీడియో అయితే మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని కూడా లైక్ చేయండి ఇంకా మీరేమన్నా రేడియం ఇట్లా వేపించేది ఇట్లా ఉంటే బాగుంటుందని మీరేమో సజెషన్ ఇస్తే మళ్ళీ నెక్స్ట్ టైం అయితే చూసుకొని మళ్ళీ ఒకవేళ అతికిస్తే కానీ తీసేయచ్చు కదా తీసేసి మళ్ళీ నెక్స్ట్ టైం వేపిస్తున్నాం ఓకే మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.